చూడమ్మా, భగవంతుడు ఒకేసారి మంచి చోటు చూపిస్తాడు, దాన్ని మనం అర్థం చేసుకోకుండా మాటి మాటికి చోటు చూపించు చోటు చూపించు అంటే ఆయన మాత్రం ఎన్నిసార్లు చూపిస్తాడు? చూడు సీత, ఇంత పెద్ద ఇంట్లో నేను మా గోపి తప్ప మరెవరు లేరు. నీకేం అభ్యంతరం లేదు, నువ్వు కూడా మాతో పాటు ఉండొచ్చు. పైగా మా గోపి చేతి వంట తిని తిని నా నాలికే బండబారిపోయి అన్నం చూస్తేనే వంత కలుగుతుంది. నన్ను ఎన్నిసార్లు అవమానించండి, నో అబ్జెక్షన్, కానీ నా వంటను మాత్రం అవమానించకండి సార్. మా డాక్టర్ గారే దేవుళ్ళు అంటే వారండి, పేరుకు తగ్గట్టు ఆయన రాముడు, మీరు సీత, నేను హనుమంతుడిని. ఏమండి, ఏమైనా సరే మీరు ఇంట్లోనే ఉండాలండి, ఉంటారు కదా, మూవ్ అనండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నవ్వేశారండి, ఆడవాళ్ళు నవ్వారంటే ఓకే ఓకే డబల్ ఓకే కదండి. బై బాబాయ్ 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 నాభం మిస్టర్ పద్మనాభం. ఏమా ఆయన గుడ్ మార్నింగ్ వెరీ బ్యాడ్ మార్నింగ్. అసలు నీకు బుద్ధి ఉందా అని, నీకు బుద్ధి ఉందా అని, నేను సినిమా హీరోని అనుకున్నావా లేకపోతే నీలాగే జీరోని అనుకున్నావా? ఐ ఎమ్ ఎ ఫిల్మ్ యాక్టర్, ఐ ఎమ్ ఎ బోర్న్ ఆర్టిస్ట్. అవును, నువ్వు ప్రొడక్షన్ మేనేజర్వా లేకపోతే డ్యామేజర్వా? ఏమిటలా చూస్తున్నావు? వాట్ ఇస్ టైమ్ నౌ? ఇప్పుడు టైం ఎంత? 10:30. కాల్ షీట్ టైం ఎన్నింటికి? 9:00. నువ్వు కారు ఎన్నింటికి పంపించాలి? కారు ఎన్నింటికి పంపించాలి? కారు ఎక్కడ తండ్రా బాబు? అవును, మా మేకప్ మ్యాన్ వచ్చాడా? మా కాస్ట్యూమ్ డిజైన్ తీసుకొచ్చావా? నా కోసం సీతి వచ్చిందా? అయ్యో ఎంత వెయిట్ చేస్తుందో ఏమో. అవును, నేను లేటుగా పోతే నీ సొమ్మేం పోయిందయ్యా, పోయేది ప్రొడ్యూసర్ పోతాడు, వచ్చే బ్యాడ్ టైం నాకొస్తుంది. ప్రొడ్యూసరు 10 కాలాల పాటు పచ్చగా ఉంటే నిన్నయ్యా మనం కూడా పచ్చగా ఉంటాం. అవును, నీకు కామన్ సెన్స్ ఉందా? నిన్ను మ్యాడ్ హాస్పిటల్ పంపిస్తాను, అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది, కారు కూడా ఇవ్వను, గోదావరిలో ఈదుకుంటూ పోవాలి. ఏం పర్సనాలిటీ, ఏం వాయిస్! Yes, to be or not to be, that's the question. గోపి, దీపం లేని కాపురం అనే సీరియల్ కథ ఉందే, అది ఎవరు రాశారో నీకు తెలుసునా? తెలీదండి. నేనే రాశా, కానీ ఆ ఎడిటర్ ఏకాంబరం గారు ఉన్నాడే, నా పేరు కొట్టేసి తన పేరు వేసుకున్నాడు. మరి మీరు ఊరుకున్నారా? ఊరుకుంటారా, ఉరి పోసుకు సస్తానని సత్యాగ్రహం చేశా. మరి వాడేమన్నాడు? సరి పోసుకో అన్నాడు. వెంటనే వాడి మీదకు దూకి వాడు ముక్కు కొరికి చెవులు రక్కి కళ్ళు పీకి అల్లకల్లోలం చేసేస్తా. చేశారే, చేస్తే చేశారు కానీ బాబు, ఇప్పుడు మాత్రం నన్నేం చేయకండి. అలా అల్లకల్లోలం చేశారు కనుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం, చక్కగా రాసుకోండి. రాస్తున్నా, ఇకదే రాస్తున్నా, అందులో ఇంక్ లేదు. కంపౌండర్ బాబు నమస్కారం. మా వారికి ఎలా ఉంది? మీరు కవి గారి భార్య? అవును బాబు, ఇది మా పాప. చూడమ్మా, ఎప్పటికప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది గాని అంతు చిక్కడం లేదమ్మా. బాగుపడ్డానికి ఇంకెన్నాళ్ళు పట్టొచ్చు బాబు? ఎన్నాళ్ళ, ఎన్నేళ్ళు ఎవరు చెప్పగలరమ్మా. గోపి, వంట ఏందో లేదా ఆకలిస్తాను. సారీ, రోజు గోపిని పిలిచి అలవాటు. పర్వాలేదండి, భోజనం రెడీగానే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండండి, నేను వడ్డిస్తాను. చాలు సార్. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఏంటి ఉడ్డిస్తాను వెళ్ళిపోతుందండి? గోపి గోపి గోపి, నా టాఫీ నా టాఫీ నా టాఫీ అక్కడ కనిపించలేదే, నా పంచకళ్యాణి కనపడక నా ప్రాణం గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంటే అలా గుడ్డపకి చూస్తావే? పేపర్లో వేయించు, రేడియోలో చెప్పించు,
ఓం శాంతి. శాంతి గారు. మిస్టర్ శాంతి గారు, మందు వేసుకున్నారా? మందు మందులోనే పుట్టాను, మందులోనే పెరిగాను, మందు కోసమే బ్రతుకుతున్నా. మందు లేకపోతే సత్తా